హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న ఆటోమేటిక్ లైట్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో విత్ 10 సెకండ్స్ టైమర్ పెట్టేసి లైట్ ఆన్ ఆఫ్ అయ్యేలా ఒక టైమర్ పెట్టాను. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను లైట్ని త్రూ బ్లూటూత్ కంట్రోల్ చేయబోతున్నాను. అండ్ ఈరోజు నేను 2 లైట్స్ని యూజ్ చేస్తున్నాను ఈ వీడియో చేయడానికి. సో ఇది వచ్చేసి లైట్ 1 అండ్ ఇది లైట్ 2. ఇప్పుడు మీకు ఈ లైట్స్ ఎలా పనిచేస్తాయి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ లైట్స్ని కంట్రోల్ చేయడానికి మొబైల్లో ఒక యాప్ వేసుకోవాలి. ఆ యాప్ పేరు వచ్చేసి ఆర్డినో బ్లూటూత్ కంట్రోలర్. ఇదే యాప్ చూడండి. ఈ యాప్ మనకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ఈ యాప్ని ఫస్ట్ ఓపెన్ చేసి మనం బ్లూటూత్ డివైజెస్ని పేర్ చేసి ఉంటాం కదా, ఆ డివైజెస్కి కనెక్ట్ చేయాలి. సో ఈ బ్లూటూత్ డివైస్ పేరు బై డిఫాల్ట్ HC05 అని ఉంటుంది. అండ్ దీంట్లో మనకు 4 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కంట్రోలర్, స్విచ్ మోడ్, డిమ్మర్ మోడ్ అండ్ టర్మినల్ మోడ్. ఓకే, డిమ్మర్ వచ్చేసి మనకు బ్రైట్నెస్ పెంచడానికి, తగ్గించడానికి. సో ప్రజెంట్ మనం మన లైట్స్కి ఆ ఫీచర్ అనేది ప్రొవైడ్ చేయలేదు. అండ్ కంట్రోలర్ మోడ్ వచ్చేసి గేమ్స్ ఆడే వాళ్ళ కోసం అని యూస్ అవుతుంది. అండ్ స్విచ్ మోడ్, టర్మినల్ మోడ్ మనం ఇప్పుడు యూస్ చేస్తాము. స్విచ్ మోడ్లో వచ్చేసి మనకు ఒక సింగిల్ స్విచ్ ఉంటుంది. అండ్ దానికి నేను ఒక కోడ్ రాసి వన్ టైం క్లిక్ చేసినప్పుడు లైట్స్ అనేవి, అన్ని లైట్స్ ఆఫ్ అవ్వాలి. అండ్ ఇంకోసారి క్లిక్ చేసినప్పుడు లైట్స్ అనేవి ఆన్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఆఫ్, ఆన్, ఆఫ్, ఆన్. సో మీకు ఒక చిన్న సౌండ్ వినిపిస్తుంటుంది కదా స్విచ్ లాగా, అది వచ్చేసి మనకు వచ్చే రిలే స్విచ్చెస్ నుంచి. సో ఇలా ఆఫ్ చేసినప్పుడు రిలే దగ్గర లైట్స్ అనేవి ఆగిపోయాయి. అండ్ ఆన్ చేసినప్పుడు రిలే దగ్గర లైట్స్ అనేవి ఆన్ అయ్యాయి, ఇలాగనమాట. సో ఇప్పుడు టర్మినల్ మోడ్లో ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. సో ఇది టర్మినల్ మోడ్. ఓకే, టర్మినల్ మోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇస్తే అన్ని లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. సో ఆల్రెడీ మనకు లైట్స్ ఆఫ్లో ఉన్నాయి. బి ఇస్తే 01 ప్యాటర్న్, అంటే ఫస్ట్ లైట్ ఆఫ్, సెకండ్ లైట్ ఆన్. ఇది వచ్చేసి నేను కోడ్లో ఫిక్స్ చేశాను. ఏ అంటే 00, బి అంటే 01, సి అంటే 10 అండ్ డి అంటే 11. సో ఏ ఇచ్చినప్పుడు 00, బోత్ లైట్స్ ఆఫ్. బి ఇచ్చినప్పుడు 01, సెకండ్ లైట్ ఆన్. సి ఇచ్చినప్పుడు 10, అంటే ఫస్ట్ లైట్ ఆన్. డి ఇచ్చినప్పుడు 11, బోత్ లైట్స్ ఆన్. ఏ, బి, సి, డి. సో ఇలా సిడిబిసి మనకి ఇష్టం వచ్చిన ప్యాటర్న్లో మనం ఇచ్చుకోవచ్చు. సో ఇలా బోత్ లైట్స్ ఆఫ్, బోత్ లైట్స్ ఆన్, మనం ఏ ప్యాటర్న్ అయినా ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సర్క్యూట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం 2 లైట్స్కి ఉన్న ఒక న్యూట్రల్ వైర్స్ అనేవి మాత్రం నేను పవర్ సప్లైకి ఇచ్చాను. అండ్ ఫేస్ అంటే మెయిన్ పవర్ సప్లై పాజిటివ్ ఛార్జ్ మాత్రం రిలే స్విచ్కి ఇచ్చాను. అండ్ ఈ రిలే స్విచ్కున్న పాజిటివ్ ఛార్జ్ని మనం స్పైక్కి కనెక్ట్ చేసుకున్నాము. అండ్ ఆర్డినో బోర్డ్కి వచ్చే పవర్ సప్లై మనం త్రూ ఒక అడాప్టర్, పవర్ అడాప్టర్ నుంచి ఆర్డినో బోర్డ్కి కనెక్ట్ చేసాము. అండ్ ఇది రిలే స్విచ్. ఈ రిలే స్విచ్ దగ్గర వైర్స్ అనేవి ఓపెన్లో పెట్టి ఉంటాయి, కనుక మీరు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఈ ఆర్డినో బోర్డ్ నుంచి వచ్చే VCC 5 వోల్ట్స్ అండ్ గ్రౌండ్ పిన్స్ నేను ఇక్కడ VCC అండ్ గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. అండ్ అది బ్రెడ్ బోర్డ్ యూస్ చేయడానికి రీజన్ వచ్చేసి ఈ రిలే స్విచ్కి అండ్ బ్లూటూత్కి రెండింటికి మనకు పవర్ సప్లై కావాలి. సో ఈ బ్రెడ్ బోర్డ్ని యూస్ చేసుకొని నేను ఈ రిలే అండ్ బ్లూటూత్కి పవర్ సప్లై ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసి బ్లూటూత్ కంట్రోలర్, దీని పేరు HC05. అండ్ దీనికి బై డిఫాల్ట్ మనకు పాస్కి 4 జీరోస్ ఆర్ 1 2 3 4, ఈ టూ పాస్ కీస్ మాత్రమే మనకు బై డిఫాల్ట్గా వస్తాయి. సో మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి మీకు ఏ పాస్ కీ ఉంటుందని చెప్పేసి. అండ్ ఫస్ట్ టైం ఈ సర్క్యూట్ని మీ ఫోన్కి కనెక్ట్ చేసేటప్పుడు బ్లూటూత్ని మీరు సెటింగ్స్లో బ్లూటూత్ ఆప్షన్స్లో నుంచి మీరు ఫస్ట్ ఈ బ్లూటూత్ డివైస్కి పేర్ చేయాలి. ఆ తర్వాత మీరు యాప్లో నుంచి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ లైట్స్కి వచ్చేసి నెంబర్ 3 అండ్ నెంబర్ 4, ఈ 2 పిన్స్ నుంచి ఈ లైట్స్కి రిలే స్విచ్చెస్కి కనెక్ట్ చేశాను, ఇన్పుట్ పిన్స్కి. సో ఇక్కడ నుంచి ఈ లైట్స్ అనేవి మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అలా ఆ ఇన్పుట్ పిన్స్ నుంచి పవర్ అనేది దానిలోకి వస్తుంది. అంటే ఓకే, స్విచ్ కంట్రోల్ అనేది ఈ బ్లూటూత్ ద్వారా
టూ పిన్స్ని స్విచ్ కంట్రోల్ చేస్తున్నాము. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వంశీస్ గీకి తెలుగు. అండ్ దిస్ ఈస్ వంశీ సైనింగ్ ఆఫ్. Let's go.